أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أفغير دين الله يبغون فله أسلم من في السماوات والأرض طوعا وكرها وإليه يرجعون. قل آمنا بالله وما أنزل علينا وما أنزل على إبراهيم وإسماعيل وإسحاق ويعقوب والأسباط وما أولي موسى وعيسى والنبيون من ربهم. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరిపై శాంతి శుభాలను కురిపించును కాక ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వ ప్రభువు పంపినటువంటి చివరి దేవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 83వ వాక్యం యొక్క అరబీ మూలమును విన్నాము. ఈ వాక్యాలను దైవము ఏ విధానాన్ని, ఏ పద్ధతిని, ఏ ధర్మాన్ని అయితే మానవాళికి బోధించాడో అది విడిచిపెట్టి మరొక విధానాన్ని అనుసరించినట్లయితే అది ఎంత మాత్రం కూడా స్వీకరించబడదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. ఇక ఈ ప్రజలు దైవానికి విధేయత చూపే విధానాన్ని వదిలిపెట్టి మరొక విధానాన్ని దేన్నైనా కోరుతున్నారా? వాస్తవానికి భూమి ఆకాశాలలో ఉన్న సమస్త వస్తువులు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ ఒక్క దైవం యొక్క విధేయతకి కట్టుబడి విధేయులుగా ఉన్నాయి. మీరందరూ ఆయన వైపునకే మరణం తర్వాత మరలిపోవలసి ఉన్నది. మహాశైలారా, ఈ వాక్యాలలో ప్రధానంగా దైవము ఒక ధర్మాన్ని గురించి, ఒక పద్ధతిని గురించి తెలియజేస్తున్నాడు. అదేమిటి? ఆయన ఒక్కనికి మాత్రమే విధేయత చూపడము, దైవం ఒక్కనికి మాత్రమే విధేయత చూపడము అనే ఈ ధర్మాన్ని దైవము అనాది నుండి కూడా తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఇది కాకుండా మరొక ధర్మాన్ని, లేకపోతే మరొక పద్ధతిని, మరొక విధానాన్ని మనిషి అనుసరించినట్లయితే అది ఎంత మాత్రం కూడా స్వీకరించబడదు అంటున్నాడు. అది ఎంత మాత్రం కూడా ఆమోదించబడదు. అతడు పరలోకంలో విఫలుడైపోతాడు, నష్టపోతాడు. మహాశైలారా, ఇక్కడ మనము కొన్ని విషయాల గురించి స్పష్టంగా, కొంచెం విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేమిటంటే, మతం అంటే ఏమిటండి, ధర్మం అంటే ఏమిటండి? సహజంగా చాలామందికి కూడా మతము, ధర్మము ఈ రెండు కూడా ఒకటే అన్న భావన ఉంటుంటుంది. అన్ని మతాలు ఒకటేనండి, అన్ని ధర్మాలు ఒకటేనండి అని సహజంగా మనం చెప్తుంటాం. మతం ఏదైనా మరి చేరేది ఒక్కచోటికేనండి, ఎవరు ఏ విధంగా ఆరాధించినా చివరికి ఆయన వద్దకేనండి వెళ్తారు. ఇటువంటి మాటలు మనము అత్యంత సహజంగా వింటూ ఉంటాము. మహాశైలారా, మతము, ధర్మము ఈ రెండింటికి కూడా భూమికి ఆకాశానికి మధ్య ఉన్నటువంటి భేదం ఉంది. ఈ రెండు ఒకటి ఎంత మాత్రం కూడా కావు. మతము వేరు, ధర్మము వేరు. మతం అంటే ఏమిటి అన్న విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మతం అనేది ప్రధానంగా మనుషులు కల్పించుకున్నదే ఉంటుంది. దీనికి ఆధారము ఊహలు, కథలు, కల్పనలు, అలాగే తాత ముత్తాతల యొక్క ఆచారాలు, ఇవి ఎక్కువగా వీటి ప్రాతిపదికన మతం అనేది నిర్మించబడి ఉంటుంది మహాశైల. అలాగే ఒక స్థిరమైనటువంటి సిద్ధాంతం కానీ, లేకపోతే ఒక స్థిరమైనటువంటి పద్ధతి కానీ ఎంత మాత్రం కూడా ఉండదు. ఆచార వ్యవహారాల్లో కానీ మరొకటి దాంట్లో కానీ
ఒక స్థిరమైనటువంటి విధానం అంటూ ఉండదు, మార్పు చెందుతూ ఉంటుంది. కాలానికి మరి పరిస్థితులకు తట్టుకునేది మార్పు చెందుతూ ఉంటుంది. అలాగే మన అవసరాలను బట్టి కూడా అది మారుతూ ఉంటుంది. మరి అంతేకాకుండా మతం అనేది మనిషిని ఆధ్యాత్మిక రంగానికి మాత్రమే పరిమితం చేస్తుంది, భక్తి రంగానికి మాత్రమే పరిమితం చేస్తుంది. బయట నీ ఇష్టం వచ్చినట్లు గడుపు, కానీ ఈ నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఆరాధనాలయంలో మాత్రము నీవు ఈ విధంగా ఉండాలి అని మతం అతను నిర్దేశిస్తూ ఉంటుంది. అలాగే ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉండవు, ప్రాంతానికి వేరుగా ఉంటాయి, కాలానికి వేరుగా ఉంటాయి, దేశానికి వేరుగా ఉంటాయి. ఈ విధంగా మహాశైలరా మతం అనేది సహజంగా ఈ విధంగా ఉంటుంటుంది. అలాగే ఒక నాయకత్వం స్థిరమైనటువంటి నాయకత్వం అంటూ ఉండదు, అందరూ కూడా దీనికి నాయకులుగానే ఉంటారు. ఎవరు తమకు తోచిన విధంగా దీనికి భాష్యాలు చెప్తుంటారు, దానికి నిర్వచనాలు ఇస్తుంటారు, ఇదండి అదండి అని చెప్పేసి. ఈ విధంగా మహాశైలరా మరి ఎవరికెవరు స్వతంత్రంగా ఉంటుంటారు, ఇదంతా కూడా మతం పేరుతోటి జరుగుతుంటుంది. టూకీగా మనం చెప్పుకోవాలంటే మహాశైలరా మతం అనేది మనిషి నిర్మించుకున్నదై ఉంటుంది, మనిషి కల్పించుకున్నదై ఉంటుంది. ఇక ధర్మం విషయానికి వద్దాం. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా భిన్నంగా ఉండేది ధర్మము. ధర్మము దైవం చేత నిర్ణయించబడి ఉంటుంది మహాశైలరా. మతం అనేది మనిషి కల్పించుకున్నదైతే అందుకనే మతం అనేది మరి మత్తుమందు అని చెప్పేసి కులము ఈ విధంగా మనకు మహాకవి శిస్త్రి చెప్తుంటాడు. ఈ విధంగా మహాశైలరా మతం అనేది ప్రధానంగా మనిషి కల్పించుకున్నదే ఉంటే ధర్మం అనేది మహాశైలరా దైవం నిర్ణయించిందే ఉంటుంది. మరి దీనికి ఒక ఆధారం ఉంటుంది, దైవ ప్రవక్త అని దైవ గ్రంథం అని ఒక ఆధారం ఉంటుంది, ఒక స్థిరమైనటువంటి నాయకత్వం ఉంటుంది. ప్రవక్త అనే ఒక స్థిరమైనటువంటి నాయకత్వం ఉంటుంది. ప్రవక్త ఏదైతే చెప్తాడో అది మాత్రమే ప్రజలు ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ సిద్ధాంతము కాలానికి అనుగుణంగా ఎంత మాత్రంలో మార్పు చెందదు, స్థిరమైనటువంటి సిద్ధాంతంగా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, దైవం ఒక్కడే అన్న సిద్ధాంతం, ఇది ధర్మానికి సంబంధించింది. అనాది నుండి కూడా ఇది ఎంత మాత్రం కూడా మారలేదు. కాలాన్ని బట్టి మారిపోవడము లేకపోతే ప్రాంతాన్ని బట్టి మారిపోవడము ఎంత మాత్రం కూడా ఇది జరగలేదు. అనాది నుండి కూడా దైవం ఒక్కడన్న సిద్ధాంతమే ధర్మంలో ఉంది మహాశైలర. మరి కాలమాన పరిస్థితులకు తట్టుకొని ఉంటుంది, ఒక పటిష్టమైనటువంటి మార్గదర్శకత్వాన్ని మానవాళికి ఇస్తుంది, నీవు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు అని చెప్పేసి. అలాగే అంతేకాకుండా మన జీవితంలోని అన్ని రంగాల్లో కూడా ఇది ఒక సంపూర్ణమైనటువంటి మరి మార్గాన్ని మనకు చూపుతుంది. మన వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉండాలి, మన సాంఘిక జీవితము, మన ఆర్థిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండాలో ఖచ్చితంగా నిర్దేశిస్తూ ఉంటుంది ధర్మం మహాశైలర. ఒక సంపూర్ణమైనటువంటి జీవన వ్యవస్థగా మనకు ధర్మం కనబడుతుంది. ఇది మహాశైలర. ప్రధానంగా మతం అంటే ధర్మం అంటే ఈ రెండింటికి మధ్య తేడా. మతాలు వేరువేరుగా ఉంటాయి, ప్రాంతానికి వేరువేరుగా ఉంటాయి, కాలానికి వేరువేరుగా ఉంటాయి, దేశానికి వేరువేరుగా ఉంటాయి, కానీ ధర్మం మాత్రం ఎప్పుడు కూడా ఒక్కటే ఉంటుంది. మనిషి పుట్టిన దగ్గర నుండి కూడా చివరి మనిషి పుట్టే వరకు కూడా మహాశైలరా, చివరి మనిషి చనిపోయే వరకు కూడా ధర్మం అనేది ఎప్పుడు కూడా ఒక్కటే ఉంటుంది. ఈ ధర్మాన్ని మనం సనాతన ధర్మం అని, వేద ధర్మం అని అంటాము. ఈ ధర్మాన్ని మనం ఏకేశ్వరోపాసన అంటాము. ఈ ధర్మాన్ని మనము దైవం ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయాలి అని పిలుస్తాము. ఈ ధర్మాన్ని మనం అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తాము. మహాశైలరా దైవము మానవాళికి తన ప్రవక్తల ద్వారా అందించినటువంటి ధర్మము కేవలం ఒక్కటే ఒక్కటి. ఈ ధర్మాన్ని మరి మనిషి తప్పనిసరిగా అనుసరించాలి. అదేమిటి? ఆయన ఒక్కనికి మాత్రమే మరి విధేయత చూపించడము, ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయడము. ఇది కాకుండా మనిషి తన ఇష్టం వచ్చినట్లు ఏదైనా కల్పించుకున్నాడు అంటే అది తన తాత ముత్తాతలకు ఆచార వ్యవహారాలు కానివ్వండి, తన గురువులు చెప్పింది కానివ్వండి, మరొకటి కానివ్వండి, తన ఇష్టం వచ్చినట్లు కానివ్వండి, ఎవరైతే
ఇది కాకుండా వేరొకటి కల్పించుకున్నట్లయితే మహాశిలారా, అది ఎంత మాత్రం కూడా ఆమోదించబడదు, అది ఎంత మాత్రం కూడా స్వీకరించబడదు, అతను పరలోకంలో విఫలుడైపోతాడు అని దైవం హెచ్చరిస్తున్నాడు. రండి మహాశిలారా, ఈ విధంగా దైవం ఇచ్చినటువంటి ఈ ధర్మం అనాది నుండి కూడా ఒకటే ధర్మాన్ని ఇచ్చాడు. చివరిగా మరి అంతిమ గ్రంథం ఖురాన్ ద్వారా దాన్ని పరిపూర్ణం చేయడం జరిగింది. మరి దైవం ఇచ్చినటువంటి ఈ మార్గదర్శకత్వం పరిపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వంగా దైవం మరి మానవాళికి అందజేయడం జరిగింది. తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వము, మరి అంతిమ దైవగ్రంథం ఖురాన్ యొక్క అవతరణ 23 సంవత్సరాల పాటు జరిగింది. మరి ఈ గ్రంథంలో దైవము మానవాళికి అవసరమైనటువంటి అన్ని మార్గదర్శకత్వాలను మరి అందించడం జరిగింది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మంతు అలైకుమ్ వ నిఅమతి వ రజీతు లకుమ్ ఇస్లామ దీన, నేను మీపై నా అనుగ్రహాన్ని ఈ ఖురాన్ ద్వారా పూర్తి చేశాను, మరి ఈ ధర్మాన్ని మీకు అనుసరణీయ ధర్మంగా నేను అంగీకరించాను, కాబట్టి మీరు ఈ ధర్మాన్ని విడిచి మరి ఎంత మాత్రం కూడా మార్గం తప్పకండి అంటున్నాడు. కాబట్టి అనాది నుండి దైవం ఏ ధర్మాన్ని అయితే బోధించాడో, ఏ ధర్మం అయితే వేదాలలో, ఉపనిషత్తుల్లో, భగవద్గీత గ్రంథంలో, మరి బైబిల్ గ్రంథాలలో ఉన్నదో, అదే ధర్మాన్ని మర్చిపోయినటువంటి ప్రజలకు జ్ఞాపకం చేస్తూ అంతిమ దైవగ్రంథం ఖురాన్ను దైవం తెలియజేశాడు మహాశివారు. కాబట్టి ఖురాన్ను ఏ ధర్మం అయితే బోధిస్తుందో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మార్గాన్ని అయితే బోధించారో, అది కొత్త మార్గము లేకపోతే కొత్త దేవుడు ఎంత మాత్రం కూడా కాదు మహాశివారు. అనాది నుండి మరి మన గ్రంథాలలో ఉన్నటువంటి దైవమే అల్లాహ్ పేరుతోటే మరి ఖురాన్లో ఉన్నాడు. అనాది నుండి దైవం ఏ ధర్మం అయితే మరి మానవాళికి బోధించాడో, అదే ధర్మము ఇస్లాం అనే పేరుతోటి మరి ఖురాన్లో ఉన్నది తప్ప కొత్త ధర్మము, కొత్త దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఈ విషయాన్ని మనము ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మహాశిలారా, అప్పుడు ధర్మాల మధ్య, అప్పుడు ఈ ప్రజల మధ్య మరి ఈ ఎక్కువ తక్కువ అనే భేదం కానివ్వండి, కులమతాల భేదం కానివ్వండి, అవి మరి పూర్తిగా సంసిపోతాయి. మానవులందరూ కూడా కలిసి ఒకే దైవాన్ని ఎవరైతే తమను పుట్టించారో ఆ దైవాన్ని ఆరాధించే అవకాశం కలుగుతుంది. మహాశిలారా, మరి అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, భూమి ఆకాశాలలో ఉన్నటువంటి వస్తువులను ఒక్కసారి పరిశీలన చేయండి, అవన్నీ కూడా ఒకే దైవానికి లొంగి జీవితం గడుపుతున్నాయి, ఒకే ధర్మాన్ని అనుసరిస్తున్నాయి, వాటికి మతాల గురించి తెలియదు, వాటికి వేరే దైవాల గురించి తెలియదు, వాటికి తెలిసినదల్లా ఒకటే దైవము, వాటికి తెలిసినదల్లా ఒకటే ధర్మము, అది తమను సృష్టించినటువంటి దైవానికి మాత్రమే మరి ఆరాధన చేయడం, లొంగి జీవితం గడపడం. మరి మానవులారా, మరి మహాశైలారా, మనిషిని చూడండి, మానవుడిని చూడండి, ఉన్నతమైనటువంటి జీవరాశి, మరి అతనికి జ్ఞానం ఉన్నది, బుద్ధి ఉన్నది, ఆలోచన శక్తి ఉన్నది, అయినప్పటికీ కూడా తన బుద్ధిని, తన జ్ఞానాన్ని అతను ఎంత మాత్రం కూడా ఈ రోజున వినియోగించడం లేదు. తన జ్ఞానాన్ని, తన బుద్ధిని అనవసరమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నాడు, తనకు సంబంధం కాని విషయాల గురించి ఆలోచన చేయడానికి ఉపయోగిస్తున్నాడు. కానీ ఎవరి కారణంగా తనను మరి ఈ పుట్టుకను పొందాడో, ఎవరి కారణంగా అనుగ్రహాలు పొందుతున్నాడో ఆ దైవాన్ని మాత్రము అతను తెలుసుకోవడానికి అతని జ్ఞానం సరిపోవడం లేదు, తను తన జ్ఞానాన్ని ఉపయోగించడం లేదు. ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్ ఇన్సాన్ మా గర్ర కబి రబ్బికల్ కరీం, ఓ మానవుడా, పరమ దయామయుడైనటువంటి నీ ప్రభువును గురించి మరి నిన్ను ఏ విషయం మోసంలో పడవేసింది అంటున్నాడు. మహాశిలారా, సమస్తాన్ని కూడా పరిశీలన చేస్తున్నామే, సమస్తాన్ని కూడా మరి మనము ఆలోచన చేస్తున్నామే, దైవాన్ని గురించి ఎందుకు మనం ఆలోచన చెయ్యము? కాబట్టి మహాశిలారా, మనం ఆలోచన చేయాలి. మతాలు ఇన్ని కల్పించుకున్నాడు మనిషి, రోజుకొక మతం పుడుతుంది, మరి రోజుకొక మార్గం పుడుతుంది, ఇన్ని మతాలు దైవం మనకు చెప్పలేదు, చెప్పినదల్లా ఒకటే ఒక ధర్మము, అదే
ఆయన ఒక్కనికి మాత్రమే విధేయత చూపడం అనే ధర్మము. మనము ఈ ధర్మాన్ని అనుసరించాలి, ఈ ధర్మాన్నే మనము మన జీవితంలో మనము అనుసరించాలి. అప్పుడు మాత్రమే మరి అది ఇహ పరలోకాల్లో మనకు సాఫల్యాన్ని ఇస్తుంది. నేను మన దైవం అల్లాహును ప్రార్థిస్తున్నాను, ఏ ధర్మం అయితే ఆయన తన గ్రంథాల్లో తెలియజేశాడో, చివరి గ్రంథం ఖురాన్లో ఏ ధర్మం అయితే మనకు తెలియజేశాడో, ఆ ధర్మాన్ని మాత్రమే మనం అనుసరించే సద్భాగ్యాన్ని, జ్ఞానాన్ని మరి సృష్టికర్త అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.